Welcome to my channel Pretty Paradise. Ela unnarandi andaru? Baagunnara? Nenu chaala baagunnanu. Meeru kuda baagundalani korukuntunnanu. So ee roju Saturday vlog aithe meeto share chestunnam anukuntunnanandi. So ippudu time vachese 7:20 ayyindannamata. So nenaithe ila ready ayipoyanu. So idi naa old dress idi veskunna anamata. Chaala roju tarvata veskunna. And inka ila ready ayipoyanu. Chetanu kuda ready chesesanu. Maa husband aithe ready avutunnaru. Ippudu temple ki start avvali. So vlog aithe ippude start chestunnanandi. So video like ille mundu mana channel evana first time chustunnatlayite subscribe cheskondi pakkane unna bell icon ni click cheyandi so that nenu pette prati video notification mee varaku vastundi prati video ni miss avakunda chuseyochu so ikkada nunchi vlog aithe continue chesestanu chuseyandi మేమైతే ఈ రోజు టెంపుల్ కి కొంచెం లేట్ గా వెళ్ళామండి లేట్ అయిపోయింది మా హస్బెండ్ స్కూల్ కి టైం అయిపోతుందన్నమాట ఇంకా త్వరగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము ఇంకా అక్కడ కూడా వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు సో జస్ట్ ఒక క్లిప్పింగ్ తీసాను అంతే అండ్ ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు స్కూల్ కి బ్రేక్ఫాస్ట్ బయట తీసుకున్నాము సో నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ బయట తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తా అండి సో అలా ఏంటంటే ఏదో ఒక మీల్ అయినా సరే కుక్ చేయకుండా కొంచెం పీస్ఫుల్ గా వెళ్తుంది కదా ఆబ్వియస్ గా ప్రతిరోజు ఇంట్లో వంట చేస్తూనే ఉంటా బికాజ్ నాకు ఇంకా రెస్ట్ లేదనమాట ఆ విషయంలో ఎప్పుడైనా మేము బయట తెచ్చుకుని మేము ఇలా చేస్తే తప్ప మన కోసం వచ్చి ఎవరో ఒక వారం 10 రోజుల పాటు రెస్ట్ ఇచ్చే అయితే సిచ్యువేషన్ లేదు నాకు సో ఇంకా అలాంటప్పుడు మనకు మనమే రెస్ట్ తీసుకోవాలి సో లేని సిచ్యువేషన్ చూసి బాధపడడం వేస్ట్ కదా నేనైతే అలానే అనుకుంటాను మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ఎంతవరకు వర్కౌట్ చేయగలం అనే దాని మీద ఆలోచిస్తాను సో నాకైతే మా మదర్ కానీ మా ఇన్లాస్ కానీ ఎవరో వచ్చేది లేదనమాట బికాస్ లేరు సో ఉంటాం ఆబ్వియస్గా వస్తారు కదా సో ఎవరున్నా ఉపయోగపడేది ఎప్పుడప్పుడైనా వచ్చేవాళ్ళు సో అందుకే ప్రెగ్నెన్సీ నుంచి కూడా అంతకుముందు నుంచి అనుకోండి బట్ ప్రెగ్నెన్సీ నుంచి ఇంకొంచెం హార్డ్ అవుతుంది కదా సిచ్యువేషన్ సో ఆఫ్టర్ చేతను కూడా అంతే కానీ నేనైతే టైం మేనేజ్మెంట్ని ఎక్కువగా పాటిస్తానండి సో కొంచెం టైం దొరికినా కాస్త రెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో అప్పుడు ఎగ్జాస్టింగ్ ఫీలింగ్ రాదు అండ్ మా హస్బెండ్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారనమాట ఆ విషయంలో సో ఆయన ఇంట్లో ఉంటే చాలా వర్క్స్ చేతనివి షేర్ చేసుకుంటారు అండ్ దాంతోపాటు మేము మ్యాక్సిమం వీలున్నప్పుడల్లా కుదిరినప్పుడల్లా బయట ఫుడ్ తెచ్చుకుంటాం లైక్ కర్రీస్ తెచ్చుకుంటాం ఎక్కువగా అయితే సో అప్పుడప్పుడు బయట నుంచి నార్మల్గా బిర్యానీ అట్లా కూడా ఆర్డర్ చేసుకుంటాం లేదంటే ఇంకేమైనా ఫుడ్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకుంటాం సో ఒక్కొక్కసారి వండలేను ఇంకా చేయలేను అన్నప్పుడు ఇంకా అలా అనమాట సో కొన్నాళ్ళు అయితే మెయిడ్ని కూడా పెట్టుకున్నాను ఇప్పుడు అంత అవసరం లేదనిపించింది సో అందుకే మా అనిపించేశానమాట అంటే మన సిచ్యువేషన్కి తగ్గట్టు మనకు మాత్రమే అర్థమవుతుందండి ఎవరో ఏదో అనుకుంటారు ఎవరో ఏదో చేస్తారు అని చెప్పేసి మనం అస్సలు అలా ఫీల్ అవ్వకూడదు సో మన కోసం మనమే ఖచ్చితంగా స్పెండ్ చేయాలి చాలామంది అప్పుడప్పుడు కర్రీస్ తెచ్చుకోవడం బయట ఫుడ్ తెచ్చుకోవడం వల్ల ఎక్కువగా మనీ వేస్ట్ అయిపోద్ది అనుకుంటారు కదా కానీ స్ట్రెస్ వల్ల హెల్త్ పాడైతే ఇంకా ఎక్కువ అవుద్ది అనమాట ఆఫ్కోర్స్ చాలామందికి పేరెంట్స్ దగ్గరలో లేకపోవడం ఒకవేళ ఉన్నా అస్తమానం వెళ్ళే ఛాన్స్ లేకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉండొచ్చు కదా సో అలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు బయట తెచ్చుకుంటే ఏం పెద్ద ప్రాబ్లం అవ్వదు సో మనం ఏంటంటే ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవాలండి సో అలాగా చిన్న చిన్న వాటికి అమ్మో ఎందుకులే బయట కర్రీస్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే అయిపోద్ది ఎందుకులే ఇప్పుడు మొత్తం పని అంతా చేసుకుంటే అయిపోద్ది అని ఫీల్ అయ్యామనుకోండి ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోతాం మనం గ్రీన్ ఆరెంజ్ యెల్లో Claps. Very good. Clap, clap. Yay. Very good. సో అలా మనం ఎగ్జాస్ట్ అవ్వకూడదు ఫుల్ ప్లెచ్డ్గా ప్రశాంతంగా మన డైలీ లైఫ్ని లీడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా టైం దొరికినప్పుడల్లా మీకు నచ్చిన యాక్టివిటీస్ చేయడానికి అప్పుడప్పుడు మీల్ ప్రెప్ని కూడా స్కిప్ చేసి బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు లేదంటే ఒకవేళ హస్బెండ్ చేయడానికి అవైలబుల్ ఉంటే సో అలా అయినా పర్వాలేదు అలా చేసుకోవడానికి ట్రై చేయండి మా హస్బెండ్ కూడా పాపం ఎప్పుడైనా సరే నాకు ఎగ్జాస్టింగ్గా అనిపించినా వీలు పడకపోయినా బయట నుంచి తీసుకురావడానికి ఏమాత్రం హెసిటేట్ అవ్వరు సో అది మాత్రం అసలు ప్రాబ్లమే ఉండదు
అండ్ ఒక్కొక్కసారి అయితే ఆయన కూడా కుక్ చేస్తారనమాట. అసలు మీరు నమ్మరు, ప్రెగ్నెన్సీలో చాలాసార్లు కుక్ చేశారు నా కోసం. సో అప్పుడు బయట ఫుడ్ అంత తినాలని పెంచదు కదా, సో అలాంటప్పుడు ఆయన చాలాసార్లు కుక్ చేశారు నా కోసం. సో ఇలా ఉంటే మన బాండ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్ కదా. సో ఎవరున్నా సరే టిల్ ఎండ్ వరకు మనతో ట్రావెల్ అవ్వరు కదా. సో మన హస్బెండ్తో మన రిలేషన్ మంచిగా ఉందనుకోండి, ఎప్పుడు ప్రశాంతంగా వెళ్తుంది లైఫ్. అందరికీ గొడవలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎలా అయితే బిహేవ్ చేసామో, సో ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకున్నది అనమాట ఉంటుంది అనమాట. సో ఆ విషయంలో మేమిద్దరం అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే వెళ్తాము. సో అలా నాకైతే వర్కౌట్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం వర్క్ లోడ్ అంతా మీదే చేసుకుంటారండి. సో హస్బెండ్స్కి చాలామంది కుదరదు, మా హస్బెండ్కి కూడా కుదరదు. బట్ ఎప్పుడో ఒకసారి హాలిడే వచ్చినా ఆయన నాకు రెస్ట్ ఇవ్వడానికి చూస్తారనమాట. సో అలా ఏంటంటే, వైఫ్కి మనం ఎప్పుడు పని చెప్పేసి అంత ఎగ్జాస్టింగ్ అయిపోతే పాపం వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు కదండి. ఎవరైనా హస్బెండ్స్ చూస్తుంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నా. సో అలా కాకుండా అప్పుడప్పుడు అయినా సరే మనం ఆ రెస్ట్ ఇస్తే ఏంటంటే, నెక్స్ట్ ఇంకొక 10-15 డేస్ వర్క్ చేయడానికి అదొక పుష్అప్లా యూజ్ అవుద్ది అనమాట. సో ఆ పుష్ ఖచ్చితంగా అవసరం. సో ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో అప్పుడే మంచిగా వర్క్ చేయగలుగుతాం. అందుకే మీరు కూడా టైం దొరికినప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడు పని చేసేసుకోవాలి. కంగారు కంగారుగా అన్నీ చక్క పెట్టేసుకోవాలని చూసుకోకుండా ఒక్కొక్కసారి ఇల్లు క్లీనింగ్ ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, బట్ పీస్ ఆఫ్ మైండ్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా చాలా ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ అయితే. సో అవన్నీ రాకుండా ఉండాలి, మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి, హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మీకు ఏ యాక్టివిటీ ఇష్టమో ఆ యాక్టివిటీ ఖచ్చితంగా డైలీ చేయడానికి ట్రై చేయండి. హలో అండి, సో ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అయిందనమాట. సో నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది, కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. సో కొన్ని డిషెస్ ఉంటే వాష్ చేస్తాను అనమాట. సో చేతన్ అయితే స్టిల్ పడుకునే ఉన్నాడు, ఎందుకంటే ఈరోజు 6:00 లేచాడు అనమాట. సో మేము టెంపుల్కి 7:30 కల్లా వెళ్తాం కదా, సో అందుకనే ఇంకా ఎర్లీగా 9:30 పడుకున్నాడు. సో టెరస్ పై నుంచి వచ్చాక కాసేపు ఆడాడు అనమాట, తర్వాత ఇంకా ఫీడ్ చేస్తే పడుకున్నాడు. సో ఇంకా నేనైతే 9:30 నుంచి 10:30 వరకు నా మీ టైం అనమాట. సో నేను ఇంట్లో ఎంత ఎఫిషియెంట్గా పనిచేయాలన్నా, చేతన్ని ఎంత బాగా చూసుకోవాలన్నా కూడా నాకు అనేది నా స్పేస్ ఇంపార్టెంట్ కదా. సో నేను అలా ఫీల్ అవుతాను, నేను నా టైంని కొంత ఎంజాయ్ చేసినప్పుడే సో నాకు ఆడే ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. లైక్ కాసేపు ఫోన్ స్క్రోల్ చేసుకున్నాను, కాసేపు బుక్ చదువుకున్నాను. సో ఫండే బుక్స్ లాంటివి ఏమైనా ఉన్నా లేదంటే నేను నార్మల్ బుక్స్ కూడా చదువుకుంటూ ఉంటాయి కదా. సో అవి కూడా కాసేపు అలా టైం స్పెండ్ చేశాను, నా కోసం నేను కొంత కేటాయించాను అనమాట టైము. సో అలా అయితే నాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే రోజంతా ఇంట్లో పనులు, పిల్లలు హడావిడితోనే ఉంటారు కదా. సో అలా ఉన్న వాళ్ళకి చాలా ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది. సో నేను చెప్తుంటే మీలో చాలా మంది రిలేట్ అవుతారు కూడా ఈ టాపిక్కి. సో అలా అవ్వకూడదు, మనం ఇంట్లో వాళ్ళపైన చిరాకు పడిపోకూడదు. సో ఇంట్లో కోపంలో మనం పనులు చేసామనుకోండి, పిల్లల్ని కూడా ఫుల్ఫిల్డ్గా చూసుకోలేము. సో అందుకే నేను ఎప్పుడైనా చేతన్ పడుకుంటే ఇలా టైం దొరికితే నా మీ టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట. సో ఆఫ్టర్నూన్ టైమ్స్లో అలా ఒక 1 అవర్ నాప్ తీసుకుంటాను, ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ. సో మార్నింగ్ చెప్పాను ఇలా టైం దొరికితే నా మీ టైం కేటాయించుకుంటాను అనమాట. సో లైక్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయము కదా, అంటే కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటాం. సో చిన్న చిన్నగా అప్పుడప్పుడు బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడం, లైక్ కర్రీస్ తెచ్చుకోవడం చేస్తూ, సో మనకి మనం టైం కేటాయించుకోవాలనేది నా పాలసీ. సో ఈ పాయింట్కి ఎంతమంది రిలేట్ అవుతారని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలా నేనైతే నాకు నేను కొంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాను అనమాట, సో దట్ మిగిలిన డేస్ రిఫ్రెషింగ్గా గడపగలుగుతాను. సో అరౌండ్ ద క్లాక్ పనిచేయాలంటే మనం కూడా మెషిన్స్ కాదు కదా. సో అందుకే అండ్ ఇప్పుడైతే ఇంకా చేతన్ పడుకునే ఉన్నాడు, సో నేను కాసేపు రిలాక్స్ అవుతాను అనమాట. సో ఈరోజు అయితే లెఫ్ట్ ఓవర్ రైస్తో పులిహోర చేసేసాను. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అంత ఇష్టం ఉండదండి, వేస్ట్గా అనవసరంగా రైస్ పాడేయాలంటే నాకు నచ్చదు అనమాట. సో ఏదో విధంగా కన్స్యూమ్ చేస్తాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి ఇలాగా లంచ్లోకి చేస్తాను అనమాట, కొంచెం చింతపండు పులుసు ఉంటే దాంతో చేస్తాను. అండ్ దానిలోకి ఆలు కర్రీ అండ్ రసం చేసా అండ్ రైస్ చేశాను అనమాట. చేతనికి అయితే నేను ఆలుతో రైస్ చేశాను. సో 1 ఇయర్ ప్లస్ బేబీస్కి ఏంటంటే మనం స్పైస్ కూడా అలవాటు చేయొచ్చు. సో కొంచెం టొమాటో యాడ్ చేసి కొంచెం మిరియాలు కూడా యాడ్ చేశాను అనమాట. సో మిరియాలు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. సో నేను వాకల్ గార్డ్ స్ట్రెయిన్ వల్ల నాకు గొంతు పోయింది కదండి, సో మిరియాలు బాగా యూజ్ అవుతాయి అనమాట. సో బాగుంది ఇప్పుడు, పర్వాలేదు నా గొంతు కూడా. సో అందుకే ఆ పౌడర్ కొంచెం యాడ్ చేస్తూ వస్తున్నా లంచ్లోకి. సో అప్పుడప్పుడు మేము తినే ఫుడ్ కూడా మేము తిన్నప్పుడు హై చైర్ మీద వేసుకుంటే తింటున్నాడు అనమాట. సో అలా స్పైస్ కూడా మెల్లగా అలవాటు చేస్తున్నాను. సో అదే అండి, ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను, చూస్తూ ఉండండి. నమస్తే బిట్టు. నమస్తే నమస్తే.
సో మనం ఏ పని చేస్తే మనకు ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుందో ఆ పని చేసామనుకోండి, చాలా మోటివేటింగ్గా ఉంటుంది అన్నమాట. లైక్ మిగిలిన పనులు కూడా చాలా స్పీడ్గా చేయగలుగుతాము. ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఇప్పటికే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండి, అందుకే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాను కాబట్టి చేతన్ని చూసుకుని ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుని ట్యూషన్ చెప్తాను అండ్ యూట్యూబ్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దానికి కంటెంట్ అది ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ నేనే ఇస్తాను. సో వీటితో పాటు ఇంకా మిగిలిన నాకు నచ్చిన పనులు కూడా చేసుకుంటూ ఉంటాను. సో అందరికీ ఉండేది అదే 24 అవర్స్. సో వాటిని మనం ఎలా అయితే మేనేజ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో పక్కా ప్లానింగ్తో వెళ్ళామనుకోండి, అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తూ ప్రశాంతంగా ముందుకెళ్తే ఏంటంటే లైఫ్ కూడా అంతే పీస్ఫుల్గా హెల్దియర్గా ముందుకెళ్తుంది. సో మనకి ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి స్ట్రెస్ అనేది మేజర్ థింగ్ అన్నమాట, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వచ్చే డిసీజ్కి. సో ఆ స్ట్రెస్ని మనం పక్కన పెట్టాలి అంటే సో ప్రతి విషయం నుంచి ఒక బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం గ్యాప్ తీసుకుని ముందుకెళ్తే చాలా స్పీడ్తో వెళ్తాం, మనం రెగ్యులర్గా వెళ్ళేదానికన్నా డబుల్ స్పీడ్తో ముందుకెళ్తామని నేను నమ్ముతాను. సో ఆ బ్రేక్స్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటూనే ఉంటాను. సో ఒక్కొక్క రోజు చేతను అస్సలు పడుకోడు, ఆ రోజు చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. బట్ ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ పడుకుంటాడు, ఆ రోజు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి నేను ఇంట్లో ఎక్కడ లేని పని అంతా ఆ రోజు చేశాను అనుకోండి, వాడు పడుకోని రోజు వాడి మీద ఇరిటేషన్ వచ్చి కోపం వచ్చి అరిచేస్తాను. సో ఇలా చేసామనుకోండి మనతో పాటు మన పిల్లల మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ చేస్తాము. సో అందుకే చెప్తున్నాను, ఇలాంటివన్నీ చాలామంది హౌస్ వైఫ్స్ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. సో ఎందుకంటే ఎక్కువ వర్క్లోడ్ వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి, అండ్ పిల్లలు పుట్టిన తర్వాత కేర్ తీసుకోవడం కూడా చాలా తగ్గిపోద్ది కాబట్టి. సో మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి, మీరు ఎంత బాగా మీ గురించి ఆలోచించుకుని మీకు కావాల్సిన టైం కేటాయించుకోగలుగుతారో అప్పుడే ఫ్యామిలీని హెల్తీగా హ్యాపీగా చూసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఈరోజు డే వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుని నేను చెప్పాలన్న టాపిక్ అయితే చెప్పేశాను అనమాట. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ చేతన్ కోసం పట్టుదేని తెప్పించాము, సో తెలిసిన ఒక ఆయన తీసుకొచ్చారనమాట. సో అదైతే వాళ్ళు ఎండ్లో పెట్టుకున్నారని అలా పెట్టా. 1 ఇయర్ ప్లస్ బేబీస్కి పట్టుదేని కూడా పట్టించడం చాలా మంచిదండి. సో కోల్డ్ కఫ్ లాంటి సిమ్టమ్స్ ఏమన్నా లేకపోయినా సో లోపల కఫం లాంటిది ఏమన్నా తయారవుతున్నా ఈజీగా రిజాల్వ్ అయిపోతుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో అందుకని తెప్పించాను, ఎండ్లో పెడుతున్నాను, ఇంకా పెట్టలేదులేండి. అండ్ ఈ వ్లాగ్ చాలా ఓల్డ్ వ్లాగ్, దివాళీకి ముందు అనమాట. సో నేను మర్చిపోయాను వ్లాగ్ పోస్ట్ చేయడం. సో ఇంక ఎలాగో షూట్ చేశాను కదా కష్టపడి, ఈ టాపిక్ కూడా చెప్తామన్నట్టుగానే ఆ రోజు షేర్ చేశాను. సో ఇంక అందుకే ఇలా ఈ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.